నమస్తే పెద్దన్న, మీ పేరేంటి? నా పేరు ద్రాక్ష వెంకటరాజు. ఏం చేస్తుంటారండి? ఇక్కడ బెంచ్లో సున్నం పని చేస్తాను. నాకు రోజుకి 600 నెల రోజు బట్టి పని లేదు. ఇదివ్వాలంటారు? ఇదివ్వాలంటే ఇసుక లేదట, ఇసుక రావాలట. అయితే మన చంద్రబాబు గారు ఉండే రోజుల్లోనే కొంచెం పళ్ళు పాటలు అవి దొరికి, అయితే పళ్ళు లేకపోతే 5 రూపాయలు పెట్టి అన్నగారికి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తీసి పారేశారు. ఏటి మరి పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఏటి వాళ్ళకి నోట్సులు పుస్తకాలు కొనాలంటే మాకు పని ఉండాలి. పనులు లేకపోవడం వల్ల పిల్లలకి ఏం కొనలేకపోతున్నాం. ఏటి ఇప్పుడు 600 కూలి మాకు, 600 కూలి ఇప్పుడు 200 వస్తావు 300 వస్తావు అని అడుగుతున్నారు. అది కూడా వెళ్దామంటే ఆ పళ్ళు కూడా దొరకట్లేదు. ఏటి ఈ పెద్ద సర్కిల్లో ఒక బాత్రూమ్ లేదు, ఈ పేదలకి ఒక బాత్రూమ్ ఒకటి లేదు. ఈ ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి అనంతరానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి ఇక్కడ పనులు లేకపోతే ఈ దగ్గరలో ఈ పెంచాలి పక్కనే సాయిబాబు గుడి ఉంది. వీళ్ళందరూ కలిసి పనులు లేకపోతే ఈ సాయిబాబు గుడికి వెళ్ళి భోజనాలు చేస్తుంటారు. దగ్గర ఒక 300 మంది వెళ్తారు. ఈ పెంచ సైకిల్లో బతికి మనుషులు కరెక్ట్గా ఒక 1000 మంది లేబర్స్ ఉన్నారు. కార్పెంటర్ వాళ్ళు, తాపి పనులు, కూలి పనులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఆడదానికి రోజుకి 550 రూపాయలు. పాపం పని లేకపోతే 300 వెళ్తుంది. ఆ 300 కూడా ఒక పని దొరకకుండా ఆడవాళ్ళు. వాళ్ళు కూడా అన్నకండకి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు అన్నకండకి వాళ్ళు కూడా సాయిబాబు గుడికి వెళ్ళి ఫ్రీగా పెడుతున్నారు, భోజనం చేస్తున్నారు దేవుడి దయ వల్ల, ఆ సాయిబాబు దయ వల్ల. అది ఇప్పుడు కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పేసి భారీ మెజారిటీ ఇచ్చారు కదా 151 సీట్లతో. 3 నెలల కాలం గడుస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన కానీ ప్రభుత్వ పనితీరు కానీ? ఆయన పరిపాలన బాగలేదు. ఎందువల్లంటే ముసలాళ్ళకి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉండే టైంలో 2000 ఇచ్చేవారు. ఎవరికి? ఈ ముసలాళ్ళకి, లేకపోతే భర్త చనిపోయిన భార్యకి 2000 ఇచ్చేవారు నెలకి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే 3500 ఇస్తాను, 3000 ఇస్తాను నెలకెలిసి ప్రకటించాడు. దానివల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ ఈ మాటలు నమ్మి ఈ ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, భర్త చనిపోయిన భార్యలు వీళ్ళందరూ కలిసి ఓటేశారు, గెలిపించారు. గెలిపించినప్పుడు మరి ఆ మాటకి నెలకు 3000 రూపాయలు ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి. అయితే 2000 ఉన్న దానికి ఏంటంటే 3000 ఇవ్వకుండా 250 రూపాయలు పెంచాడు. ఇప్పుడు నెలకు వచ్చేది 2250 రూపాయలు. మరి 3000 ఇస్తాను అని చెప్పాడు కదా, మరి ఇవ్వాలి కదా. కొత్తగా అందిస్తున్నారా? ప్రతి నెల 1 తారీఖు వస్తుందా పింఛనప్పుడు? ఎవరికి? ఆ పింఛన్ వస్తుందండి, ప్రతి నెల పింఛన్ వస్తుంది, రాలని కాదు. అయితే మరి గెలవకు ముందు ఒక మాట చెప్పారు, 3000 ఇస్తాను చెప్పారు. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి కూడా పింఛన్ కల్పిస్తాను అని అన్నారు కదా. 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తానని అది ఇవ్వలేదండి. 45 సంవత్సరాలకు ఇస్తాను, మీకు వయసు తగ్గిస్తే 45 సంవత్సరాల లోపు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అవి మాత్రం ఇవ్వలేదు. ఆటో డ్రైవర్కి నెలకు 10000 ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని కూడా నమ్మించాడు, వాళ్ళని నమ్మితే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా బాధపడుతున్నారు, అవి కూడా ఇవ్వలేదు. అది ఇసుక కొరత కూడా బాగా ఇబ్బంది పెడుతుంది కదా, అది ఎలా అనిపిస్తుంది? ఇసుక ఉంటే మాకు ఈ లేబర్కి పనులు దొరుకుతాయి. అయితే ఇసుక ఏంటంటే ఒక మాకు తూర్పు నుంచి వస్తుంది, ఇక్కడ మాత్రం ఇసుక లేదు. రాజమండ్రి శ్రీకాకుళం దగ్గర ఇసుక వస్తుంది ఇక్కడికి. ఏంటి అది తక్కువ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి పూనుకుంటే సంతకం పెడితే ఇసుక వచ్చే అవకాశం ఉన్నది, కానీ ఇదే సంతకం పెట్టలేదు, ఏమి చేయకుంటున్నాడు, ప్రజలను లేబర్ని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఇసుకను తీసుకొచ్చే దాంట్లో బాగా అవినీతి దోపిడీలు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు కొత్త పాలసీ, ఇసుకలో కొత్త పాలసీ తీసుకొచ్చి అవినీతి లేకుండా తక్కువ రేటుగా అందిస్తానని చెప్పి కొత్త పాలసీ వదులుతున్నారు అని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అలా కాదు బాబు, ఇసుక సమస్య కాదు. ఏంటంటే ఇసుక ఎక్కువ రేటు వచ్చిందో తక్కువ రేట్ వచ్చిందో మాకు అది అనవసరం. ఇది ఇసుక రావడం వల్ల ఎట్టి మాకు పనులు జరుగుతాయి. ఆ ఇసుక వల్ల సిమెంట్ ఉంది, కంకర ఉంది, అన్నీ ఉన్నాయి. ఇసుక ఉంటే కదా మాకు పనులు దొరుకుతాయి. వాళ్ళు అక్రమాలు చేశారో ఏం చేశారో మాకు అనదు. ఆ ఇసుక మాత్రం దించిదే ఇక్కడికి విజయవాడకి, మాకు లేబర్కి ఇబ్బందులు పోతాయి. అప్పుడు మాకు పనులు దొరుకుతాయి, పిల్లలు కూడా బాగా పుస్తకాలు నోట్స్ అవి కొనుక్కుంటాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేనున్నాను నేను విన్నాను అని అన్నారు కదా, దాని గురించి అది ఏమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఏది లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు మాకు మంచితనం అంటే ఇప్పుడు జరగలేదు.
అది మాది ఆడనర్ గేట్ అండి. మా సొంత ఊరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. మేము ప్రస్తుతానికి 21 సంవత్సరం బట్టి ఇక్కడ అద్దెకుంటున్నాం. ఈ పనులు లేకపోవడం వల్ల నెలకు 2500 కట్టాలి. ఇంటి అద్దె కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం. 2 నెలలు ఇంటి అద్దె కరెంట్ బిల్లు కట్టాలి. ఆ వానర్ పైకి పో అంటున్నారు. మేము ఎక్కడ ఉండాలో మాకేం అర్థం అవ్వలేదు. ఇక్కడ చూస్తే ఇసుకలేదు పనులు. అది అన్న ఇప్పుడు రాజధాని నిర్మాణం కూడా ఆగిపోయింది కదా. పెద్ద విషయం మాకు తెలియండి. ఎందుకంటే రాజధాని విషయాలు అవన్నీ మాకు అది తెలియవు. మేమేంటి లేబర్ ఏం పని చేసుకోవడం, సాయంత్రం వచ్చి ఇంటికి పోవడం, ఏదో ఇంటికి డబ్బులు ఇవ్వడం, మేమైతే పిల్లలకి ఏమన్నా నోట్స్లు పుస్తకాలు పట్టలేక ఉండడం వరకే మాకు తెలుసు. కానీ అవి రాజధాని విషయాలు మన పెద్ద పెద్ద విషయాలు మనకు డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా. చదువుకున్న పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం అమ్మఒడి అని చెప్పి ఇది సంవత్సరానికి ఎంత లేదా నెలకి ఎంత ఇస్తాను బ్యాంక్ బుక్ ఓపెన్ చేయండి మీ పిల్లలకి అని చెప్పారండి. బ్యాంక్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో రూపాయి కూడా ఇప్పటికి వచ్చి రాలేదు. బ్యాంక్ బుక్ ఓపెన్ చేసాం ఏంటి అమ్మాయి కానీ అబ్బాయికి మీ బ్యాంక్ బుక్ ఓపెన్ చేసుకోండి 10,000 పడతాయి ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అని అన్నారు. అది ఏమి రూపాయి కూడా పడలేదు. మళ్ళీ ఏమన్నాడంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ పోతాయి 14 సంవత్సరాలు ఉన్నాయి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వర్తిస్తాయి అని చెప్పాడండి. అంతకుముందు ఏం చెప్పాడంటే చిన్నపిల్ల అయినా సరే 500 పిల్ల అయినా సరే అమ్మాయికి డబ్బులు వస్తాయి అబ్బాయికి డబ్బులు వస్తాయి బ్యాంక్ బుక్ లో ఏ బ్యాంక్ అయినా బ్యాంక్ బుక్ ఓపెన్ చేసుకోండి అని చెప్పాడు. తీరా అప్పుడు గెలిచిన తర్వాత ఏమంటాడంటే ఇప్పుడు కాదు 14 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అని అన్నాడండి. ఆ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తానని చెప్పాడు. బాయ్ మాటలు మార్చేది అది. థ్యాంక్ యూ అండి. తెలుగులో భాష భాష గారు మీరు ఏం చేస్తుంటారు? మీ దేవుడు అండి కాపీ పని చేసేది. ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యి 3 నెలలు అవుతుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఇసుక వదిలితే పని చేసుకుంటాం, ఇసుక వదలకపోతే పని ఏం చేసుకుంటాం? పని లేదు, ఆపేశాడు. అక్కడక్కడ ఆయన ఎవరో గెలవాలి, వీళ్ళు ఎవరో గెలవాలి అంటున్నారు. వాళ్ళు ఎవరో గెలవాలి, వీళ్ళు ఎవరో గెలవాలి, వాళ్ళు ఎవరో పట్టుకోవాలి, ఇది చేయాలి అది చేయాలంటే ఎట్లాగా ఇసుక వదిలేస్తే మా పని మేము చేసుకుంటాం. మా పని లేదు, ఏం చేయాలి? ఎన్ని డబ్బులని అప్పులు తీసుకొని తెచ్చుకుంటాం, ఎన్ని డబ్బులని చేసుకుంటాం, ఉన్న వరకు చేసుకుంటాం. లేనిది ఏం చేస్తాం? పని ఉండాలి కదా, పని దొరకట్లేదు. మరి జనం అంతా ఒక 15 లక్షల మంది దాకా ఖాళీగా ఉన్నారు, రోడ్డు మీద పడ్డారు. పరిస్థితి ఏంది? ఇసుక గురించి న్యూ పాలసీ తెస్తానని చెప్పారు సీఎం గారు. అంటే ఇంకొక 4 రోజులు ఆగొచ్చు కదా? 4 రోజులు ఆగడానికి అవకాశం లేదు. అవసరం అయితే తిరగబడదని తిరగబడతారు. ఎందుకంటే అవకాశం లేదు. ఇప్పటికే అప్పులు చేసుకున్న మనిషికి 50,000 లక్ష రూపాయలు అప్పులైనాయి. మరి డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏంది చెప్పండి. ఇప్పుడు డబ్బులు కూడా లేవు, మరి పరిస్థితి ఏంది? పనులు లేవు, పని లేదు. రోజు వస్తున్నాం, బళ్ళాయిలో పోసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఎట్లా జగన్ గారు 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అని చెప్పారు కదా, అంటే ఇంకో 2 నెలలు ఆగొచ్చదా? ఉందే ఇప్పుడు మంచి సీఎం అనిపించుకునే దానిది ఇసుకుంటే వదిలేసుకోవాలి, ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా, ఆయన పని ఆయన చేసుకోవాలి కదా. చేసుకొని ఆయన ఎవరో ఏదైనా ఉంటే చూసుకోవాలి. ఇసుక వదిలేసేస్తే మన పని మేము చేసుకుంటాం, అందరూ బతుకుతాం. అది బతుకుదేరివే లేకపోతే ఏం చేస్తాం? భాష గారు ఇక్కడ దగ్గరలో అన్నగాని ఉందంట, అన్నగాని మూసారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఏముందా? అన్నగాని తీసాడు, తీసేసి అందరూ భోజనం చేసేవాళ్ళు వెళ్ళి సమయానికి వెళ్ళి పనులు భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు భోజనం కూడా లేదుగా, ఏముంది? ఇప్పుడు అది లేదు, అది తీసేసాడు, అన్నగాంట్లు తీసాడు. అన్నగాంట్లు రావాలి కదా, అన్నగాంట్లు తీసాడు, అన్నగాంట్లు పెడతానన్నారు కదా. పెడితే ఎప్పుడు పెడతారు? మళ్ళీ పెడతారా? మళ్ళీ పెడతారా అన్నగాంట్లు? రాజధాని ఉంది కదా, రాజధాని పనులు మొత్తం ఆపేస్తారు. రాజధాని పనులు అసలు కొనసాగిస్తారంటారా, లేకపోతే అలాగే ఉండిపోయి వేరే ప్లేస్ వేరే చోట వినిపిస్తుంది రాజధాని కొత్త ప్లేస్ పెడతారని? అంటే దీనిపై మీ అభిప్రాయం? అసలు అభిప్రాయం ఉంది, అప్పుడు రావాలి కదా. ఇప్పుడు సీఎం ఈ చేయడానికి వెళ్ళాడుతున్నాడు, ఇంకా రాజధాని చేయాలంటే ఏం చేస్తాడు? ఇప్పుడు దీనికే వెళ్ళాడుతున్నాడు, ఇంకా రాజధాని ఇంకేం చెబుతాడు? రాజధాని ఇంకేం చెబుతాడు? వర్క్లు దీనికే ఇట్లా బిజీలు ఆగిపోయినాయి, అక్కడక్కడ వర్క్లు ఆగిపోయినాయి, ఎక్కడక్కడ కుప్పకూలిపోయినాయి. పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు చేయాలంటే ఎక్కడోసారి తెచ్చి ముందు ఇసుక వదిలిపారేస్తే మళ్ళీ పని చేసుకొని బతుకుతారు. మీరు అసలు ఈ 3 నెలల కాలంలో ఎన్ని రోజులు పనికి ఉంటారు మాక్సిమం? మీరు లేదు, 1 నెల కూడా లేదు పని. 10 రోజులు
మూడు నెలల్లో 10 రోజులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కొక్కరు లక్షలు లక్షలు అప్పు చేశారు, ఏంటి పరిస్థితి? జగన్ గారు ప్రజలను మంచి చేస్తారని చెప్పి భారీ మెజార్టీతో 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చారంటే నువ్వు తీసే చెప్తా చెప్తాం కాదు. ఇప్పుడు 150 సీట్లు అంటే కరెక్ట్ గ్యారంటీకి గెలిచింది గ్యారంటీ అంది. మేము ఓట్లేదు అన్నారు అంటే ఎవరు ఓట్లేసి ఉంటారు? స్పాన్ గెలిపోతుంది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు గెలిచాడు, గెలిచినప్పుడు నువ్వు చేయాలిగా, అమలు పరిచావు, అమలు పరిచిని నువ్వు ఇవ్వాలిగా. అప్పుడు అన్నీ సీఎంకే ఇచ్చావు, అన్నీ అమలు పరిచావు చేసే బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలకేమో రేషన్ ఇస్తానంటున్నారు, రేషన్ కూడా ఇవ్వట్లా, ఏలు ముద్రలు వేయాలంటున్నారు, ఏలు ముద్రలు పడతల్లా, ఏంటి పరిస్థితి? ఏలు ముద్రలు ఎత్తంటే ఏలు ముద్రలు కూడా పడతల్లా, అవి తీసేస్తున్నాడు. గ్రామ వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని చూసి మేము వాళ్ళు మీకు రేషన్ అందిస్తానంటున్నారు కదా, అంటే గ్రామ వాలంటీర్లు పెడతాం కట్ అంటారు అసలుకి? అది చేయలేడు వల్ల అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటారు కానీ ఇప్పుడు 10 మందికి అయితే చేస్తారు, ఒక నెల కంటే చేస్తారు, బాగానే ఉంటుంది. కొన్ని వేల ఇల్లులు ఉంటాయి, ఆ వేల ఇల్లులు తిరిగి చేయాలి అంటే చేయలేరు ముందు మెయింటెనెన్స్. ఎందుకంటే రేషను దానికి సప్లై చేసేది కాబట్టి మామూలుగా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే కరెక్టు. అది